ఈ రోజు మనం యోగ నిద్ర చేయబోతున్నాం మిత్రమా. ముందుగా మీ శరీరాన్ని, శరీరంలో ప్రతి భాగాన్ని, కాళ్ళ నుండి తల వరకు, తల నుండి కాళ్ళ వరకు శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. ఈరోజు యోగ నిద్రలో మనం పూర్తి శరీరాన్ని విశ్రాంతి చేద్దాం మిత్రమా. And today in yoga nidra, we'll relax each and every part of the body. Relax. And before going to yoga nidra, once let us go for tadasana stretching. Join your legs and interlock your hands. Inhale, stretch your whole body. Stretch, stretch, stretch. And relax, relax. ఇప్పుడు మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి చేయండి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి మిత్రమా. మీ చేతుల్ని కూడా కొంచెం దూరం పెట్టండి. మీ వెన్నెముకను రిలాక్స్ చేయండి. పొట్ట భాగాన్ని రిలాక్స్ చేయండి. భుజాలు, తలని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి ఒక చిన్న క్లాత్ని కేవలం మీ కళ్ళ పైన కప్ చేయండి. నౌ జస్ట్ కవర్ యువర్ ఐస్ విత్ ఎ స్మాల్ క్లాత్, విత్ ఎ స్మాల్ క్లాత్. ఎస్, కళ్ళ మీద క్లాత్ కప్పుకున్న తర్వాత నేను చూడట్లేదు కదా, నేను నిద్రపోవద్దు మిత్రమా. యోగ నిద్ర అంటే యోగాలో నిద్రపోవడం కాదు మిత్రమా. కాన్షియస్ అవేర్నెస్, ఎరుకతో శరీరంలో ఏం జరుగుతుందో దాన్ని చూస్తూ ఉండేటువంటి ఎరుక మనలో ఉండడం, అవేర్నెస్ మనలో ఉండడం మిత్రమా. రిలాక్స్, రిలాక్స్. చూడడానికి శరీరం నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది ఇతరులు ఎవరైనా చూస్తే, కానీ మనకి మాత్రమే తెలుస్తుంది మనం మెలకువతో ఉన్నాము అని. రిలాక్స్ యువర్ హోల్ బాడీ, రిలాక్స్ యువర్ హోల్ బాడీ. ఒక నిమిషం పాటు మీ శ్వాసను గమనించండి మిత్రమా. ఒక నిమిషం పాటు మీ శ్వాసను గమనించండి. ఈరోజు మనం కార్డియాక్ సూర్య నమస్కారం చేశాం అండ్ కార్డియాక్ బ్రీతింగ్ చేశాం. వాటి వల్ల శరీరం మొత్తంలో అణువణువున, కణకణంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. అలా శరీరంలోని ప్రతి కణం, ప్రతి అవయవం అన్నీ కూడా ప్రశాంతాసనంలో చక్కని విశ్రాంతిని పొందుతాయి. మీ శ్వాసను గమనించండి మిత్రమా. ఒక్కసారి మీ శ్వాసను గమనించండి. మీ శ్వాస ఎంత సుఖంగా ఉంటే యోగ నిద్ర అంత చక్కగా జరుగుతుంది. రిలాక్స్, రిలాక్స్. ముందుగా మనం కాలి వేళ్ళ నుంచి మనం యోగ నిద్రని మొదలు పెడదాం మిత్రమా. ముందుగా
మీ కాలి వేళ్ళని విశ్రాంతి చేయండి. విల్ బిగిన్ యోగ నిద్ర ఫ్రమ్ యువర్ టోస్. సో రిలాక్స్ యువర్ టోస్. రిలాక్స్ యువర్ టోస్. And relax your soles. Me padanni visranti cheyandi. Leda arikal antaru kada, arikalani visranti cheyandi. Then relax your feet. Relax your feet. మీ పాదాలని రిలాక్స్ చేయండి. మీ పాదాలని రిలాక్స్ చేయండి. యోగ నిద్రలో మీ మనసు శరీరంలో ఏ భాగం గురించి అయితే నేను చెప్తున్నానో, మీ మనసు శ్వాస పూర్తిగా అదే భాగం మీద కేంద్రీకృతం అయ్యేలా ప్రయత్నం చేయండి మిత్రమా. అప్పుడు శరీరంలోని ఆ భాగంలో అద్భుతమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతికి మరో అర్థం పునరుత్తేజం మిత్రమా. ఏ వ్యక్తి అయినా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటే తనలో శక్తి మరింత పెరుగుతుంది. అలాగే యోగ నిద్రలో శరీరంలోని ప్రతి కణం ప్రతి భాగం విశ్రాంతి పొందడం ద్వారా తన శక్తిని మరింత పుంజుకుంటుంది. Then relax your ankle joints. Relax your ankle joints. మీ కాలి మడుమల భాగాన్ని విశ్రాంతి చేయండి. Relax. Then relax your calf muscles. Relax your calf muscles. మీ యొక్క పిక్కలని విశ్రాంతి చేయండి. Relax your calf muscles. Then relax your both knees. Relax your both knees. మీ రెండు మోకాళ్ళని విశ్రాంతి చేయండి మిత్రమా. మీ రెండు మోకాళ్ళని విశ్రాంతి చేయండి. Relax. Relax. Then relax your both thighs. Relax your both thighs. మీ యొక్క రెండు తొడలని విశ్రాంతి చేయండి. Relax. Relax. Then relax your both hip joints. Relax your both hip joints. మీ యొక్క రెండు కాళ్ళ యొక్క తుంటి ఎముకల్ని విశ్రాంతి చేయండి. Relax. ఆ తర్వాత మీ రెండు కాళ్ళని పూర్తిగా విశ్రాంతి చేయండి. కంప్లీట్ రిలాక్స్ యువర్ బోత్ లెగ్స్ ఫ్రమ్ టోస్ టు హిప్ జాయింట్స్. టోస్ టు హిప్ జాయింట్స్.
కాలి వేళ్ల నుంచి తుంటి ఎముకల వరకు రెండు కాళ్ళని పూర్తిగా విశ్రాంతి చేయండి. మన మనస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ప్రాణశక్తి వెళ్తుంది. ప్రాణశక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి రక్త ప్రవాహం వెళ్తూ ఉంటుంది. రిలాక్స్. దెన్ రిలాక్స్ యువర్ పెల్విక్ రీజన్. మీ యొక్క పెల్విస్ ని రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ పెల్విస్ రీజన్. దెన్ రిలాక్స్ యువర్ లోవర్ అబ్డామెన్. రిలాక్స్ యువర్ లోవర్ అబ్డామెన్. మీ యొక్క పొత్తి కడుపుని విశ్రాంతి చేయండి మిత్రమా. పొత్తి కడుపులో, పొత్తి కడుపు కింది భాగంలో పూర్తిగా విశ్రాంతి చేయండి. రిలాక్స్. రిలాక్స్. శరీరంలో నేను ఏ భాగాన్నైతే రిలాక్స్ చేయమని చెప్తున్నానో మీ మనసు సంపూర్ణంగా ఆ భాగం పైనే ఉండాలి మిత్రమా. రిలాక్స్. దెన్ రిలాక్స్ యువర్ అప్పర్ అబ్డామెన్. మీ పై కడుపు భాగాన్ని విశ్రాంతి చేయండి మిత్రమా. పై కడుపు భాగంలో మీకు స్టమక్, ఇంటెస్టైన్స్, లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, కడుపులో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అవయవాలన్నీ కూడా అప్పర్ అబ్డామెన్లో ఉంటాయి మిత్రమా. ఆ శరీరంలోని ఆ భాగాలన్నింటినీ కూడా విశ్రాంతి చేయండి. మీ పొట్ట విశ్రాంతిగా చెందాలి, మీ యొక్క లివర్ విశ్రాంతి చెందాలి, పొట్టలో ఉన్నటువంటి అన్ని అవయవాలను విశ్రాంతి చేయండి. రిలాక్స్ ఆల్ ద అబ్డామినల్ ఆర్గాన్స్. రిలాక్స్. రిలాక్స్. Then relax your chest region, my dear friends. Relax your chest region. మీ ఛాతి భాగాన్ని విశ్రాంతి చేయండి. ఛాతి భాగాన్ని విశ్రాంతి చేయండి. ఛాతి భాగంలో ఉన్నటువంటి గుండె మరియు ఊపిరితిత్తులని విశ్రాంతి చేయండి. గుండె మరియు ఊపిరితిత్తులని కూడా విశ్రాంతి చేయండి. రిలాక్స్ యువర్ లంగ్స్ అండ్ రిలాక్స్ యువర్ హార్ట్ ఇన్ ద చెస్ట్ రీజియన్. రిలాక్స్. Relax. Then relax your back side of the body. Relax your back side of the body. Relax your lower back. Relax your lower back. And relax your middle back. Thoracic region antaru mitrama. Mee veepu bhaganni visranti cheyandi. Relax.
ఆ మిడిల్ బ్యాక్లోనే సైడ్స్కి ఇరువైపులా కిడ్నీలను కూడా విశ్రాంతి చేయండి మిత్రమా. సో రిలాక్స్ యువర్ బోత్ కిడ్నీస్ ప్రజెంట్ ఇన్ మిడ్ బ్యాక్ ఐదర్ సైడ్స్ ఆఫ్ యువర్ బాడీ. రిలాక్స్ రిలాక్స్ దెన్ రిలాక్స్ యువర్ అప్పర్ బ్యాక్ లైక్ సర్వైకల్ ఏరియా, ఆల్ ద సర్వైకల్ వర్టిబ్రాస్. రిలాక్స్ అండ్ రిలాక్స్ యువర్ ఎంటైర్ స్పైన్ మై డియర్ ఫ్రెండ్స్. రిలాక్స్ యువర్ ఎంటైర్ స్పైన్. మీ పూర్తి వెన్నెముకను విశ్రాంతి చేయండి మిత్రమా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రాని విశ్రాంతి చేయండి. మన వెన్నెముకలో ఉన్నటువంటి ప్రతి వెన్నుపూసని విశ్రాంతి చేయండి. తద్వారా వెన్నెముకలో నుంచి వస్తున్నటువంటి నరాలన్నీ కూడా విశ్రాంతిని పొందుతాయి. వెన్ యూ రిలాక్స్ యువర్ స్పైన్ ఆల్ ద నర్వ్స్ ఆల్సో విల్ గెట్ కంప్లీట్లీ రిలాక్స్ బికాస్ ఆల్ ద నర్వ్స్ ఆర్ పాసింగ్ త్రూ యువర్ స్పైన్. రిలాక్స్ మీ మనస్సుని పూర్తిగా. నేను ఏదైతే శరీర భాగాన్ని గురించి చెప్తున్నానో మీ మనస్సు పూర్తిగా అదే భాగం మీద కేంద్రీకృతం అవ్వాలి మిత్రమా. దెన్ రిలాక్స్ యువర్ షోల్డర్స్. మీ రెండు భుజాలని విశ్రాంతి చేయండి మిత్రమా. మీ రెండు భుజాలని విశ్రాంతి చేయండి. దెన్ రిలాక్స్ యువర్ అప్పర్ ఆర్మ్స్. మీ మోచేతి పై భాగాలను విశ్రాంతి చేయండి. మీ రెండు మోచేతుల పై భాగాలను విశ్రాంతి చేయండి. దెన్ రిలాక్స్ యువర్ బోత్ ఎల్బోస్. బోత్ ఎల్బోస్. మీ రెండు మోచేతులను విశ్రాంతి చేయండి. దెన్ రిలాక్స్ యువర్ ఫోర్ ఆర్మ్స్. మోచేతి కింది చేతులను విశ్రాంతి చేయండి. రిలాక్స్ యువర్ ఫోర్ ఆర్మ్స్. రిలాక్స్. దెన్ రిలాక్స్ యువర్ రిస్ట్ జాయింట్స్. మీ మణికట్టు చేతి యొక్క మణికట్టు భాగాలను కూడా విశ్రాంతి చేయండి. అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్. మీ యొక్క అరచేతుల్ని మరియు చేతి వేళ్ళని కూడా విశ్రాంతి చేయండి మిత్రమా. విశ్రాం విశ్రాం. రిలాక్స్. మీ రెండు చేతులని పూర్తిగా విశ్రాంతి చేయండి. చేతి వేళ్ళ నుండి భుజాల వరకు, భుజాల నుండి వేళ్ళ వరకు. రిలాక్స్ యువర్ బోత్ ఆర్మ్స్ ఫ్రమ్ ఫింగర్స్ టు షోల్డర్స్ అండ్ షోల్డర్స్ టు ఫింగర్స్. రిలాక్స్ రిలాక్స్. దెన్ రిలాక్స్ యువర్ థ్రోట్. మీ గొంతు భాగాన్ని విశ్రాంతి చేయండి. మన గొంతు భాగంలో అతి ముఖ్యమైనటువంటి అవయవం ఉంది, అది మనందరికీ తెలుసు మిత్రమా, థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్రంథిని కూడా విశ్రాంతి చేయండి. అలాగే మీ యొక్క తల భాగాన్ని కూడా విశ్రాంతి చేయండి. రిలాక్స్ యువర్ హెడ్ రీజన్.
Relax your head region. And relax your forehead, my dear friends. Relax your forehead. మీ యొక్క నుదుటి భాగాన్ని విశ్రాంతి చేయండి. And relax your sides of your head, temporal region. తల ఎడమవైపు కుడివైపుకి భాగాలని విశ్రాంతి చేయండి. Then relax your back of the head, తల వెనకాల భాగాన్ని విశ్రాంతి చేయండి. Then relax your top of the head, తల పై భాగాన్ని విశ్రాంతి చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా తలలో ఉన్నటువంటి మెదడుని కూడా విశ్రాంతి చేయండి మిత్రమా. Relax your brain. Relax. Then relax your eyes. Relax your eyes. Relax your nose. Relax your nose. And relax your mouth. Relax your mouth. And relax your cheeks and chin. Relax your cheek and chin. Then relax your ears. Relax your ears. మీ చెవులని కూడా విశ్రాంతి చేయండి. ఇప్పుడు మీ ముఖములో చక్కని తేజస్సు ఉంటుంది. మీ ముఖం మొత్తంలో చక్కని చిరునవ్వు ఉంటుంది. విశ్రాంతితో కూడినటువంటి వర్చస్సు ఉంటుంది యోగ నిద్ర ద్వారా. Relax, relax. మెల్లగా మళ్ళీ మీ శ్వాసని గమనించండి మిత్రమా. మళ్ళీ ఒకసారి మీ శ్వాసను గమనించండి. ఒక 5 సార్లు దీర్ఘ శ్వాస చేయండి. ఒక 5 సార్లు దీర్ఘ శ్వాస చేయండి. అండ్ స్లోలీ అవేర్ యువర్ బాడీ. మెల్లగా మీ శరీరాన్ని కూడా గమనించండి. దెన్ స్లోలీ జెంట్లీ మూవ్ యువర్ టోస్. మీ కాలి వేళ్ళని కదిలించండి. జెంట్లీ మూవ్ యువర్ ఫీట్. మీ పాదాలను కదిలించండి. అండ్ జెంట్లీ మూవ్ యువర్ లెగ్స్. మీ 2 కాళ్ళని కదిలించండి. దెన్ జెంట్లీ మూవ్ యువర్ ఫింగర్స్ హ్యాండ్స్. మీ చేతి వేళ్ళని చేతుల్ని కదిలించండి. అండ్ జెంట్లీ మూవ్ యువర్ హెడ్ రీజన్. మీ తలని కూడా ఎడమవైపుకి కుడివైపుకి కదిలించండి. దెన్ జెంట్లీ మూవ్ యువర్ స్పైన్. మీ వెన్నెముకను కూడా ఒకసారి ఎడమవైపుకి కుడివైపుకి కదిలించండి మిత్రమా. దెన్ అగైన్ గో ఫర్ తాడాసన స్ట్రెచింగ్ వన్స్. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ. స్ట్రెచ్ 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 అండ్ రిలాక్స్. దెన్ జెంట్లీ రిమూవ్ యువర్ క్లాత్ ఫ్రమ్ యువర్ ఐస్. మీ కళ్ళ పైన కప్పుకున్నటువంటి క్లాత్ ని తీసేయండి. కానీ కళ్ళు తెరవకూడదు. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్, జస్ట్ రిమూవ్ ద క్లాత్. అండ్ స్లోలీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. మెల్లగా మీ కుడి వైపుకు తిరగండి. అక్కడ కొద్దిసేపు ఉండండి మిత్రమా. మీ కుడి వైపుకు తిరిగిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఉండండి. మీ కుడి చేతిని తల కింద పెట్టుకోవచ్చు. కీప్ యువర్ రైట్ ఆర్మ్ అండర్ యువర్ హెడ్.
Just relax a few seconds. Then slowly sit in Sukhasana. Sit in Sukhasana. And sit in your comfortable posture, my dear friends. Sit in your comfortable posture. Relax your whole body. Then let us go for ending prayer. Hands in Namaskar Mudra. Take a deep breath in. Om. Sarve bhavantu sukhinaha. Sarve santu niramayaha. Sarve bhadrani pashyantu. Ma kaschid dukkha bhag bhavet. Om shanti shanti shantihi. Then slowly rub your palms and gently massage your whole body from forehead, eyes, ears, neck and throat. Shoulders and hands. Shariramlo prati bhagani chakkaga massage chestu undandi. And chest region, stomach, sides, back. And both legs, thighs, knees, calf muscles, feet, and toes. Again, rub your palms. Again, rub your palms. And gently cup your eyes. Gently cup your eyes. Cup chesi. Nenu cheppinattu mee manasulo cheppandi mitrama. Munduga, tallidandrulaki padabhivandanalu cheyandi. Aa taruvata, panchabhutalaki namaskaram cheyandi. Krutagnatalu cheppandi. ఆ తరువాత గురువులకి నమస్కారం చేయండి. ఆ తరువాత కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు చెప్పండి. ఆ తరువాత పిల్లలకి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాన్ని అందించండి. ఆ తరువాత ఈ విశ్వంలో ప్రతి ప్రాణి కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మిత్రమా. అలాగే మీరు నమ్ముకున్నటువంటి భగవంతునికి కూడా నమస్కారం చేయండి. అలా చేసిన తరువాత మెల్లగా మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి మిత్రమా. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ and look at your palms. Look at your palms. Adbhutamainatvanti arogya prapanchamloki ananda prapanchamloki mi andariki swagatam mitrama. Swagatam.